అవామ్ న్యూస్ కి స్వాగతం. బహింసా పట్టణంలోని సర్వేశ్వర విద్యాలయంలో హిందూ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, గణేష్ శోభాయాత్ర ఒక పండగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని శాంతి కబూతులను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి రాజేష్ బల్ల, పార్టీ నాయకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనాన్ని శాంతియుతంగా జరగాలని, సో అది పిల్లగారు ఎందుకు రండి కదా అడిషనల్ ఎస్పీ గారు రాజేష్ బల్లా గారు, ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పెద్దలు అన్నగారు బజాజ్ గారు, అలాగే మొత్తం స్టాఫ్ గారికి, ఆర్గనైజర్స్ అందరికీ, స్టూడెంట్స్ కు, నాతో వచ్చినటువంటి హిందూ ఉత్సవ సమితి సోదరులందరికీ నమస్కారం. మరి కబూతరాలు ఎగిరేయడం అనేది పీస్కి ఒక శుభసూచకం. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా ప్రాధాన్యత చోటు చేసింది కాబట్టి, మరి ఈ కార్యక్రమం గణేష్ నిమజ్జన కార్యక్రమం రేపు పొద్దున 10 గంటలకు ప్రారంభమై మరి ఎల్లుండి మార్నింగ్ వరకు కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని అందరికీ తెలుసు. మరి దీన్ని ఒక ప్రశాంత వాతావరణంలో, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వర్తించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వర్తించాలని, మరి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నటువంటి ఈ స్కూల్ సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా చేయాలని, ఈ ప్రాంతానికి ఒక గొప్ప పేరు తేవాలని, మచ్చ పొడగొట్టాలని మరోసారి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ ఇన్షాల్లా తారా. ముజే ఉమీద్ హై కే, క్యూంకే హమారే రాజేష్ భల్లా సాహబ్
जो एडिशनल एसपी या भैंसे में ही प्रमोशन मिले हैं उनकी भी जद्दोजहद यही है, कोशिश यही है कि भाई साहब पीसफुल होकर तमाम तफात को लेकर हिंदू मुस्लिम सिख ईसाई तमाम लोगों को लेकर चलकर हमारा गणेश दीवार पूरा तरीके से मुंडे भर के हमारी तरफ से भी और पुलिस डिपार्टमेंट की तरफ से भी गणेश चतुर्थी की तरफ से भी मैं तमाम लोगों को बिफोर कल गणेश आने वाला दीवार और जो है हमारा मोहर्रम एडवांस में मुबारकबाद पेश करता हूँ और नए तोहफा करता सब సర్వేశ్వర స్కూల్ ద్వారా ఏదైతే ఇనిషియేట్ తీసుకోబడింది ఈ రోజు శాంతి కపోతాల్ని ఎగురవేయడం అది మా ప్రైవేట్ స్కూల్స్ తరఫు నుంచి వాళ్ళకి వ్యక్తిగతంగా అలాగే మా గ్రూప్ తరఫు నుంచి అభినందిస్తున్నాను. ఈ రోజు వారు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో అది కేవలం ఈ నాలుగు బోర్డుల మధ్య మనకి మాత్రం తెలవాల్సిందే కాదు, సో మనం ఈ కార్యక్రమాన్ని అనుకుని దీన్ని స్ప్రెడ్అవుట్ చేసి దీని ముఖ్య ఉద్దేశాన్ని సమాజానికి తెలియపరిచే ప్రయత్నం చేస్తే దీన్ని ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది స్ప్రెడ్ చేయగలిగితే ఈరోజు వీళ్ళు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందనేది నేను అనుకుంటున్నాను. సో లెట్స్ వర్క్ ఫర్ దాట్. అండ్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ హిందూ ఉత్సవ సమితి ఏదైతే కలిసి పనిచేస్తుందో ఈ శాంతి కోసం అనేసి ఈ ఇతర మైనారిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారో ఆ బాధ్యత కేవలం ఈ ముందుండి నడిపిస్తున్న ఈ సారథుల్ని మాత్రమే కాదు సమాజంలో ఉన్న మన ప్రతి బాసర శ్రీ జ్ఞానస్వరూపి దేవి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, వీరికి ఆలయ పూజారి చంద్రకాంత్ మహారాజ్ గారు శాల్వాతో సమాయించి అమ్మవారి ప్రసాదము అందజేశారు. బైంసా మండలంలోని మాటగాం గ్రామంలో స్వయంభూగా వెలిసిన కొరడి గణపతి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. నేను విలేకం గ్రామము మాటయానికి 3 సంవత్సరాల నుంచిగా పూజ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలు ఈ గణపతి భిన్న అంటే ఇది ఒక మన కట్టెలు అమ్ముకునే వాడు పైన వెళ్ళగానే అదే రోడ్డు మీద పడిపోయింది. ఈ స్వామి
వారి తిరారం దాంతో ఇంకా పడిపోయింది. అదే వారి చిన్నపిల్లలు ఈ స్వామి గారు అనుకోలేదు, అది తీసుకొని ఆ స్వామివారిని 3 సంవత్సరాలు కాబట్టి క్రికెట్గా ఆడారు. ఆ స్వామివారికి మళ్ళీ శ్రావణ సోమవారం అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజ చేయడం జరిగింది. అది ఇది ఒక కళ్యాణ మండపం ఉండే, ఈ కళ్యాణ మండపంలో తీసుకొచ్చి స్వామివారికి ప్రతిష్టాపన చేసి ఆ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశాము. ప్రతిరోజు 7:30 అభిషేకం ఉంటుంది, రాత్రి 8:30 అభిషేకం ఉంటుంది. అదేవిధంగా స్వామివారు కోరుకున్న భక్తులకు చాలా కోరికలు నెరవేరుతున్నాయి, చాలా ఎక్కువ జనాలు వస్తున్నారు. మహారాష్ట్ర జగిత్యాల కరీంనగర్ కోరికలు వెళ్ళి హైదరాబాద్ నుంచి జనాలు జనిస్తున్నారు. ప్రతిరోజు నిత్య అన్నదానం కార్యక్రమం ఉంటుంది ఇక్కడ, వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. శ్రీ కొడగంటి భగవానికి జై. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.